భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మానుకోట వాసులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన తెలంగాణ స్వతంత్ర భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణకు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడంతో అనతి కాలంలోనే అనేక రంగాల్లో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని వారు తెలిపారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో గత 7 ఏళ్లుగా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నాయని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. ప్రతి మండలంలో 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. పల్లె ప్రగతిలో ఇప్పటి వరకు 15,18,94,000 రూపాయలు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాధనంగా మంజూరు చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మున్సిపాలిటీలు అంటే మురికి కుప్పాలకు అన్న నానేడుని మార్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని పట్టణ ప్రగతి ద్వారా పురపాలికలను ప్రగతి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మున్సిపాలిటీలో వచ్చే ఆదాయానికి సమానంగా ప్రతి నెల 148 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ మరి పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను పెంపొందిస్తున్నారు. మాంసం, కూరగాయలు, పండ్లు, పూలు ఒకే చోట లభించే విధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు డోర్నకల్, మరిపెడ, తొరూరు మున్సిపాలిటీలో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఆ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే రహదారుల విస్తరణ చేపట్టాం. డివైడర్స్, సెంట్రల్ లైటింగ్, చిల్డ్రన్ పార్కులు, ప్రజా మరుగుదొడ్ల సదుపాయాలను కల్పించడంతో జిల్లా కేంద్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. అంతరించిపోతున్న అడవులను రక్షించి భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించేందుకు ప్రారంభించిన హరితహారం రాష్ట్రంలో 24% ఉన్న అడవి అటవీ విస్తరణాన్ని 28% పెంచి రికార్డు సృష్టించాం. పట్టణాల్లో పచ్చదనం